బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్టిఫికెట్ల ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. కాగా అశోక్ బాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సర్టిఫికెట్ల ఫోర్జరీ సీఐడీ ఏ ఆధారాలతో అరెస్టు చేస్తుందని అశోక్ బాబు తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. ఇందులో లోకాయుక్త విచారణకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని, ఆయన అరెస్టు సరికాదని వారు కోర్టుకు తెలియజేశారు. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పందిస్తూ ఆధారాల సమర్పణకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు కోర్టును. ఇక అప్పటి వరకు అశోక్ బాబుకు బెయిల్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. ఇక వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులను ఆదేశించింది. అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఇక తదుపరి విచారణను ఈ నెల 14 వాయిదా వేసింది. ఇక ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి. రైట్, ఇక ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి. ఇక అశోక్ బాబుకి బెయిల్ పిటిషన్ కోర్టు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 14 వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంజన, మొత్తానికి సంబంధించి అశోక్ బాబు అరెస్ట్ విషయంలో అటు ప్రభుత్వం అంటే ముందుగా ఏదైతే లోకాయుక్త ఫిర్యాదు సిఐడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిందో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వెంటనే అతన్ని కోర్టులో ప్రవేశపెట్టడం, అతనికి రిమాండ్ ఉంచడం అన్ని కూడా జరుగుతున్న సందర్భం కూడా ఇదే విషయం. ఇదే సందర్భంలో అటు అశోక్ బాబు కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో హైకోర్టు అటు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. దీనికి సంబంధించి సోమవారానికి ఈ కేసు విచారణ వాయిదా వేయడం జరిగింది. అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పి అశోక్ బాబు తరపు న్యాయవాదులు ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో దాన్ని కూడా అంటే అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని అశోక్ బాబు మా తరపు న్యాయవాది కూడా కోరడం జరిగింది. కానీ వెంటనే కౌంటర్ దాఖలని చెప్పి కూడా పిటిషనర్లకు కూడా ఆ కోర్టు ఆదేశాలు ఇచ్చి ఈ కేసును అటు రేపు సోమవారానికి ఎల్లుండి సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి అటు అశోక్ బాబు అరెస్టు విషయంలో అంటే అటు కొద్దిసేపటి క్రితం మంత్రి కొడాల నాని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇంటర్ చదివిన విద్యార్థి డిగ్రీ చదివినట్లు చదివి ఆ ఉద్యోగానికి అర్హత ఉన్న వ్యక్తి ఒక్క ఉద్యోగాన్ని అశోక్ బాబు దొంగిలించాడనే విధంగా కూడా మంత్రి కొడాల నాని మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి అటు అశోక్ బాబు గతంలో టీడీపీ కోసం ఉద్యోగులను అడ్డుపెట్టుకుని పనిచేశారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సిఐడి సేకరించింది. ఆ మేరకి అటు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అటు కోర్టులో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి కూడా అనవసరంగా ప్రభుత్వం పైన టీడీపీ నేతలు బురదలు చల్లుతున్నారు అనేది కూడా ఆ కొడాల నాని పేర్కొనడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి ఇటు అశోక్ బాబు అరెస్టు విషయంలో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ చైర్లంతా కూడా అటు జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో కొద్దిసేపటి క్రితమే అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీడియా సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు గతంలోనే ఈ సంబంధించి ఈ విషయానికి సంబంధించిన పూర్తి నివేదిక అంతా కూడా అప్పటి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి 2018లోనే అతనికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కావాలనే కక్ష సాధింపు చర్యలు కానీ ఈ విధంగా అటు అశోక్ బాబుపై కేసు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయంలో అటు ఎటువంటి విచారణ చేయాలి కానీ ఇటువంటి అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం ఏంటనేది కూడా అటు చంద్రబాబు క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి అశోక్ బాబు అరెస్టుకు సంబంధించి అటు ప్రభుత్వం అటు లోకాయుక్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని చెబుతుంటే, మరోవైపు కక్ష సాధింపు చర్యలని చెప్పి ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు టీడీపీ చెబుతున్నారు. అయితే ఉద్యోగుల కోసం పోరాడుతున్న వ్యక్తి పైన ఇటువంటి అర్ధరాత్రి సమయంలో అరెస్టులు చేసి భయభ్రాంతులు గురి చేయటం అని చెప్పి అటు చంద్రబాబు పేర్కొంటుందా పోతూ ఇదే విషయాన్ని సాగుగా చెబుతూ అటు కోర్టులో కూడా అశోక్ బాబు తరపు న్యాయవాది పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏంటనేది కూడా వాళ్ళు అటు కోర్టుని కోర్టులో ఏదైతే బెయిల్ పిటిషన్ చేశారో ఆ సమయంలో కూడా వాళ్ళు కోరటం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి దీనిపైన పూర్తి స్థాయిలో వచ్చే సోమవారం విచారణ జరుపుతామని చెప్పి కూడా కోర్టు పేర్కొంది. అయితే ఈ విషయంలో అటు అధికార పక్షం ఇటు టీడీపీ ప్రతిపక్షం రెండూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అటు వ్యక్తిగత ఆరోపణలు కూడా వ్యక్తిగత దూషణలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. థాంక్యూ శ్రీనివాస్.